अंटे एट्ला पूर्ति अभिवृद्धि वाले अभिवृद्धि वीलो ना चंडूर मंडल प्रजा जगमेर सत्यम इकड मोडल स्कूल यानी गुरुकुल पाठशाला यानी रानेकुट चेसिंदी ई कूसुकुंड प्रभाकर रेड्डी कोमटिरेड्डी राजगोपाल रेड्डी प्रति ओक्करिकी तेलुसु ई रोजु वीळ्ळकु ईळ्ळ अधिक राजकीयंगा पोटी चेयडानिकि प्रैवेट स्कूल कोट्लानु कोट्ल रूपायलु खर्चु पेडुतुरनि वीळ्ळे गग्गोलु पेट्टिन संदर्भालु ट्विटर्ललो వీళ్ళు మీడియా ముందల కూడా వచ్చిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ మోడల్ స్కూల్ రాకుండా ఉండడానికి చేసింది ఎవరు, దీని కారకులు ఎవరు అని చెప్పి ఇదే కూసుకుల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళు మోడల్ స్కూల్లో పరిస్థితులు ఎట్లున్నాయి అనేది మీకు తెలుసు. దాంట్లో చదివే దాంట్లో చెప్పే లెక్చరర్స్ పీజీలు కానీ పీహెచ్డీలు చేసిన లెక్చరర్స్ ఉంటారు. ఈ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో ఒకసారికి ఒకటేసారికి డిగ్రీ పాస్ అయిన లెక్చరర్స్ మచ్చుకొకరో ఇద్దరో కనిపిస్తారు తప్ప ఎవరూ లేరు ఇక్కడ. మాకు న్యాయం ఇక్కడ చండూరు మండలంలో ఉన్న పేద ప్రజలకు నాన చౌక విద్యని అధిక ధరలు పెట్టి కార్పొరేట్ వ్యవస్థని పెంచుకుంటున్నారు తప్ప వాళ్ళ రాజకీయ లబ్ధి పొందుతున్నారు తప్ప మా ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందకుండా దూరంగా చేస్తున్న దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళకి ఏ విధంగా తల్లిదండ్రులారా ఒక్కటే ఆలోచించండి, ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే తల్లిదండ్రులలో ఒక్కటే ఆలోచించండి. గతంలో కూడా మీ పిల్లల ద్వారా మా పార్టీలకు ఓట్లు వేయమని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టుగా మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఈసారి కనుక అట్లాంటి పరిస్థితి కనుక వస్తే చెప్పు తీసుకోకూడదామని చెప్పండి. ఈ మీ ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యానికి మాత్రం చెప్పండి. ఒక మిత్రుడు అంటున్నాడు ఈ విషయం గురించి మాట్లాడితే ప్రైవేట్ విద్యాసంస్థలు నేను కక్ష కట్టి నేను చంపడానికి కూడా వెనకాడరు అని చెప్తున్నారు. మేము ఈరోజు నిజంగా మా చండూరు పేద ప్రజల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కోసం మేము ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధమే. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా ఖచ్చితంగా రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ గురుకుల పాఠశాల కానీ మోడల్ స్కూల్ కానీ ప్రభుత్వం ఏర్పడిన విదిన్ 2 నెలల్లో మేము స్కూల్లో తెప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం.